పడుతుందేమో చూద్దాం. రాష్ట్రంలో గంజాయి సాగు జరగడం లేదని అందుకే టీడీపీ నేతలు కడుపుమంట అంటూ మంత్రి కన్నబాబు టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. టీడీపీకి భూములంటే అమరావతి భూములు, రైతులంటే అమరావతి రైతులే అంటూ విమర్శించారు. రోజుకో రకమైన ఆందోళనలు చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లడమే ఎజెండాగా పెట్టుకున్నారంటూ ఫైర్ అయ్యారు. రైతులు ఆనందంగా ఉండడం చూడలేక టీడీపీ నేతలకు కడుపుమంట మొదలైందని, అందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ విమర్శించారు. క్రాప్ హాలిడే ప్రకటించారంటూ కూడా టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారంటూ మంత్రి మండిపడ్డారు. టీడీపీ హయాంలో రైతులకు చేసింది ఏమీ లేదంటూ ఆయన దుయ్యబట్టారు. మోహన్ రెడ్డి గారు స్థానం సంపాదించుకుంటూ ఉంటే కళ్ళు గుట్టి కడుపు మంట బ్యాచి, తెలుగుదేశం బ్యాచి రోడ్ల మీదకి వచ్చి ఉత్తరాలు రాసి ముఖ్యమంత్రి గారి మీద అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు. బహుశా వారి కడుపు మంట కారణం ఏంటంటే ఇంకా ఆ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో పుట్టగతులు ఉండవని వాళ్ళకి అర్థమైంది. దానివల్ల కొత్తగా ఏదో రైతు ప్రేమికుల్లాగా సీజన్కు ఒక అవతారం ఎత్తడం వాళ్ళకి అలవాటు. ప్రస్తుతం ఈ సీజన్లో రైతు ప్రేమికులు అవతారం ఎత్తి మాట్లాడుతున్నారు. అసలు సిగ్గు శరం భగవంతుడు ఆ పార్టీలో ఉన్న నాయకులకు పెట్టలేదు, బుద్ధి జ్ఞానం కూడా లేనట్టుగా మాట్లాడుతున్నారు. అయ్యన్ పాత్ర గారు ఒక లెటర్ రాసినట్టుగా చూసాం ఇవాళ పత్రికల్లో. దేవినేని ఉమా గారు కూడా సేమ్ లెటర్ మొన్న రిలీజ్ చేశారు. ఇంకా ఏదో కొంతమంది పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు. మాజీ చిన్న బ్రేక్ తీసుకుందాం.